హాయ్ గైస్, మన బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే అయిపోయింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, మన బండికి రోడ్డు మీద తిరగడానికి మనకి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. అంటే మన బండి అంతా ఫిట్గా ఉంది, ఇది రోడ్డు మీద తిరగడానికి అర్హురాలు అని చెప్పే సర్టిఫికేటు, దాన్ని మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటాము. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు మన బండి వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ అయితే చేయించాలి. నేను ఆల్రెడీ చేయించేశాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి అనేది చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది. అది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చాలా మందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే, అన్న ఫ్రంట్ బంపర్ ఉంటే మనకి బండి బ్రేక్ అవుతుందా లేదా అంటాం. అంటే యాక్చువల్గా ఫిట్నెస్ సర్టిఫికేట్నే మనం బ్రేక్ అని చెప్పేసి అంటారు వాడుక భాషలో. యాక్చువల్గా దాని నేమ్ అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు. వెహికల్ బయట తిరగడానికి అర్హత ఉందా లేదా అని మనకి ఆర్టీఓ ఆఫీసర్ ఇచ్చే సర్టిఫికేటే ఫిట్నెస్ సర్టిఫికేటు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలా బంపర్ ఉంటే అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో నా బంపర్కి అయితే దీనికైతే ఏం అబ్జెక్షన్ పెట్టలేదు. మెయిన్ ఎందుకంటే ఇది నేను నెంబర్ ప్లేట్కి వాటికి అనే చెప్పాను, అందుకని వాళ్ళు దీనికైతే అంత అభ్యంతరం ఏం పెట్టలేదు. ఇంకా మనకి ఫుల్ బంపర్స్ వస్తాయి చూసారు కదా, ఇక్కడ లైట్ దాకా ఉంటాయి మనకి, అలాంటి వాటికైతే అబ్జెక్షన్లు పెడుతున్నారు. అవి అయితే ఉంటే దయచేసి అవి తీసుకోండి. మామూలుగా నేను ఈ లైట్లు హార్న్లకి అని చెప్పాను. ఇంకొకటి మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్ చూస్తున్నారు. నెంబర్ ప్లేట్ చాలామంది స్టిక్కరింగ్ చేసి ఉంటాయి, స్టిక్కరింగ్ చేసి ఉన్న దానికైతే వాళ్ళు ఎలో చేయట్లేదు, అలాంటి వాటికి ఫిట్నెస్ అయితే చేయట్లేదు. మెయిన్గా మనకి ఇలా గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ప్లేట్ అయితే ఉండాలి. ఇవి ఇది ఉంటే కనుక మనకి ఫిట్నెస్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్లో మనకి ఇలా రిఫ్లెక్టర్స్ ఉంటాయి మనకి, ఈ రిఫ్లెక్టర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇదొకటి మనకి సైడ్స్న అండ్ వెనకాల కూడా, సైడ్లో కూడా చూపిస్తాను మీకు. ఇక చూడండి, ఇది రిఫ్లెక్టర్. అండ్ ఇదేమో అక్కడే రాశారు మనకి, ఓనర్ పేరు, చాయిస్ నెంబరు, ఇంజన్ నెంబరు ఇవన్నీ కనుక ఇక్కడ రాశారు. మనకి రిఫ్లెక్టర్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి సైడ్న. ఇది అండ్ ఇది వెనకాల చూస్తే కనుక వెనకాల ఇదిగోండి, ఇది ఇది నేను బయట మార్కెట్లో వేసింది, నేను కొనుక్కొని వేసాను. ఇది ఇదేమో మనకి కంపెనీతో పాటు వచ్చింది. ఒకసారి వెనక నుంచి చూడండి, మీకు అది తెలుస్తుంది. ఇది మనకి నైట్లో మెరుస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇటు కూడా ఉంటుంది రైట్ సైడ్. ఇది బండి, ఇది ఇది కూడా మనకి స్టిక్కరింగ్ లేదు కాబట్టి డోర్న స్టిక్కరింగ్ కూడా కంపల్సరీగా వేయాలన్నారు, అందుకని ఇదొకటి. అండ్ రిఫ్లెక్టర్స్ ఇటు ఉంటాయి. మెయిన్గా ఇదండి, ఇవన్నీ అయితే ఖచ్చితంగా చూశారు. ఇంకొకటి ఏంటంటే బయట ఇప్పుడు ప్రస్తుతం నా బండి అయితే చూడలేదు, మనకి టైర్స్ అయితే కంపల్సరీగా చూస్తారు. టైర్స్ కూడా మనకి హాఫ్ బటన్ కంటే పైన ఉండాలి బ్రేక్ వెళ్ళేటప్పుడు. అది ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బండి పేపర్స్ అనేవి అన్నీ పక్కాగా ఉండాలి. పొల్యూషన్తో సహా ప్రతి ఒక్క పేపర్ ఉంటేనే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే అవుతుంది, లేతే అవదు. ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నాకైన కాస్ట్ ఎంతంటే 2500. నేనైతే ఒక మీడియేటర్ని తీసుకుని వెళ్ళాను. డైరెక్ట్గా మనకి ప్రాసెస్ ఏంటి అన్నది నాకైతే తెలియదు కాబట్టి ఒక మీడియేటర్ని పట్టుకొని నేనైతే వెళ్ళాను. బండికి కావాల్సిన పేపర్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే మనకి ఆర్సీ కంపల్సరీగా ఉండాలి. ఆర్సీ తర్వాత అందరు ఎక్కువగా చూసేది మన బండి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తర్వాత ట్యాక్స్ ఉండాలి, రోడ్ ట్యాక్స్. తర్వాత మనకి పర్మిట్ కావాలి, పర్మిట్ ఉండాలి. తర్వాత మనకి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 5 కనుక ఉంటే మీ బండి ఈజీగా బ్రేక్ అనేది అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చూసింది మనకి ఇంజన్ నెంబర్ అండ్ చాయిస్ నెంబర్ అయితే చూస్తున్నారు. ఇంజన్ నెంబర్ చాయిస్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉంటే మనకి బ్రేక్ అనేది ఈజీగా అయిపోద్ది. మనం డైరెక్ట్గా వెళ్ళటం కన్నా ఒక మీడియాటర్ని తీసుకుని వెళ్తే మీ పని ఇంకా స్పీడ్గా ఇంకా తొందరగా అయితే అయిపోద్ది. నేనైతే యాక్చువల్గా ఇలా చేయమని నేను చెప్పకూడదు, కానీ మన ఆర్టీఓ ఆఫీస్లో మన పని తొందరగా జరగాలి అంటే అలా అయితే వెళ్ళాలి. నాకు అయిన కాస్ట్ వచ్చేసి 2500 రూపాయలు. 2500 రూపాయలు అది కూడా ఒక పూటలోనే అయిపోయింది. నేను వెళ్ళి అక్కడ, అంటే మాది విజయవాడ కదా, మేము గన్నవరంలో చేపించుకోవాలి. గన్నవరంలో బండి వెహికల్ లైన్లో పెట్టాను. లైన్లో పెట్టిన తర్వాత మనకి ఆర్టీఓ గారు వచ్చారు. ఆయన వచ్చేసి బళ్ళు చెక్ చేసుకొని సంతకం పెట్టేసి పంపించేశారు. ఇదే జరిగిన ప్రాసెస్. చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరు ఏమీ కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంకా వెహికల్ మనకి వెనక బాడీ ఎలా ఉన్నా ఏమైనా కానీ పెద్దగా అబ్జెక్షన్ ఏమైతే లేదు. ఫ్రెండ్స్, ఇది నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఎఫ్సి అంటే ఏంటి అనేది. సో దానికి సమాధానంగా ఈ వీడియో చేశాను. ఓకే, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్స్లో చెప్పండి, మళ్ళీ క్లియర్ కట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. బండి ఫిట్నెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఒక పోర్ట్లోనే మనకైతే సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారు. ఒక పోటే పట్టింది, అంతకంటే ఎక్కువ టైం అయితే మనకి పట్టలేదు. ఫ్రంట్ బంపర్ కూడా నెంబర్ ప్లేట్ వరకు ఉంటే ఎవరు అంతగా ఏమీ అబ్జెక్షన్ పెట్టట్లేదు. బంపర్ కూడా చిన్నగా ఉండాలి,
వీలైనంత చిన్నగా ఉంటే అంత మంచిది మనకి ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది అయిపోతుంది మళ్ళీ దాని వాలిడిటీ వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది రెన్యువల్ చేసుకోవాలి।